రాజకీయ నాయకుడిగా అసమానతలు లేకుండా చేయాలని ఆలోచించిన నాయకుడిగా తన పరిపాలనను సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియపరుస్తూ 2019 ముందు ఆంధ్రప్రదేశ్ లో అసమానతలు కక్షలు కార్పణ్యాలు దళితుల మీద దాడులు అఘాయిచ్చాలు అమానుషాలు వెలివేతలు కోకొల్లలుగా జరిగినాయి చివరికి ఎంత దాకా పోయారంటే చంద్రబాబు పరిపాలనలో దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నటువంటి నీచ సంస్కృతి తెలదీశాడు వాళ్ళ మంత్రులైతే ఒక అడుగు ముందుకేసి ఆవు చేలో మేసే దూడ గొట్టల మేసిన దళితులు మురికి వాళ్ళు అన్నాడు బీసీల తోకలు కత్తిరిస్తా అన్నాడు ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనించాం అందుకనే 2019 లో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తే ఈ రాష్ట్ర చరిత్రలో మున్నెన్నడూ లేని విధంగా సంక్షేమాన్ని అభివృద్ధిని సామాజిక విప్లవాన్ని సామాజికంగా అప్లిమెంట్ పేదవారి స్థితిగతులు మెరుగుపరచడానికి ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని కోణాలు వెతికి వెతికి పేదల తలుపు తట్టే విధంగా పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి నా సోదరుడు చెప్పాడు 231,000 కోట్ల రూపాయలు డిబిటి రూపేణ పేదవారి తలుపు తడతా ఉంటే 76% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందుతా ఉంటే 176,000 కోట్ల రూపాయలు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందుతా ఉందంటే ఇది ఒక చరిత్ర. ఆనాడు జ్యోతిరావు పూలే అంబేద్కర్ జగజ్జీవన్ రావు సాహు మహారాజ్ పెరియార్ రామస్వామి నాయకర్ లాంటి ఉద్దండులు దేశంలో సమాజంలో ఉన్నటువంటి అసమానతలు పోవాలని ఉద్యమాలు చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పేదవారి నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అని చెప్పుకుంటూ పేదల పక్షాన్ని పేదవారి తరపు నేను గుత్తాధిపత్యుల తరపు చంద్రబాబు ఉన్నాడు మీకు ఎవరు కావాలి అయితే ఇక్కడ ఎస్సీలకు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారు సప్లాన్ డబ్బులు తెస్తే 86,661 కోట్ల రూపాయలు ఎస్సీలకు వెచ్చిస్తే ఈరోజు చరిత్ర పుటల్లో నిలిచిపోయే విధంగా సామాజిక సాధికార యాత్ర సామాజిక సాధికార యాత్ర మొత్తం 175 నియోజకవర్గాల్లో 3 దశల్లో సామాజిక న్యాయం ఏ విధంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సామాజిక న్యాయం అనే పదానికి న్యాయం చేకూరిందో ఆ న్యాయాన్ని ప్రజల ముంగిటికి తీసుకువెళ్లే విధంగా అందరం కూడా కలిసి ప్రజల గొంతు అంటే అందరూ నాయకులు కూడా ముక్త కంఠంతో ప్రజలకు సామాజిక న్యాయం ఏ విధంగా రాజకీయంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా జగనన్న పరిపాలన జనం మెచ్చిన పరిపాలన 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా సామాజిక ధర్మాన్ని పాటించలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక ధర్మం పాటించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాయకత్వాన్ని పటిష్టపరుస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మొత్తం కూడా ఒక్కతాటి మీదకొచ్చి ఈరోజు జరిగే యుద్ధం పేదలకి పెత్తందారులకి జరిగే యుద్ధంలో అందరం కూడా గొంతు గొంతు కలిపి ఏకమై జగనన్నకి అండగా ఉండే విధంగా సామాజిక న్యాయాన్ని మనకి చేసి చూపించిన జగనన్న ఆ రోజు తెలుగుదేశం పార్టీ టీడీపీ అంటే బీసీ అంటేనే బిజినెస్ క్లాస్ ఈరోజు మన పార్టీ జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ అంటే బ్యాక్ బోన్
బ్యాక్బోన్ లాగా ఈరోజు నిలిచిన జగనానకి అందరం కూడా ఒక తాటి మీదకి నిలిసి రేపటి నుంచి ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో ఈ రోజు సామాజిక బేరి మోగించబోతా ఉన్నాం బీసీలం ఎస్సీలం ఎస్టీలం మైనారిటీలం అందరం కలిసి మొట్టమొదటి మూడు విడతల్లో రేపు ఇచ్చాపురం నుంచి తెనాలి సింగనమల మూడు చోట్ల కూడా రణా బేరి మోగించబోతా ఉన్నాం సాధికార యాత్రను అందరూ కూడా చేపట్టు చేయాలని వస్తున్నాం మీ నియోజకవర్గానికి వస్తున్నాం మీ సామాజిక వర్గ మరి ప్రాంతానికి వస్తున్నాం మీతో నేరుగా మాట్లాడతాం మరి ఈ రోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ యొక్క మరి పడుగు బలహీన వర్గాలు దళిత వర్గాలకు సంబంధించినటువంటి మీ యొక్క హక్కుల గురించి మీకు అందిస్తున్నటువంటి పథకాల గురించి వివరించి జగనన్న ఆదరించమని ప్రార్థిస్తున్నాం।